ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లాలో వినూత్న నిరసన చేపట్టారు ఆదివాసీలు 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఆదివాసీల అభివృద్ధి కరువ అంటూ నెత్తిపై అడ్డంకులు ధరించి అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు పాలకూరల ఎన్నాళ్లకు మాకు ఈ డోలిమోతలు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సందర్భంగా ఐక్యరాజ్య సమితి చెప్పింది ఏంటంటే ఈ రోజు గిరిజన సంస్కృతి ఆచారాలు సాంప్రదాయాలు చట్టాలు పరిరక్షించుకొని అటువంటి ప్రపంచ ఆదివాసి దినం జరుపుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో అనేక దేశాలు తీర్మానం చేసి ఈ రకంగా చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలోనే మరోవైపు ఈ రోజు మైనింగ్ కంపెనీలు ఏజెన్సీలో బాహాగా కలబడి ఈ రోజు రోడ్లనేవి విచ్చలవిడిగా నిబంధనల వ్యతిరేకంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు రెండో వైపు చీకట్లో మొక్కుతున్నటువంటి అనేక మంది గ్రామాలు ఈ రోజు రావకత్త మండలం జిలుగుల్లోవా అలాగే కొయ్యూరు మండలంలో పశువుల బంద జాజుల బంద రామచంద్రపురం అనేక గ్రామాల్లో చీకట్లో కూడా ఉప్పుడుకి మొక్కుతున్నాయి రాత్రివేళలో అంధకారంలో బతకవలసి వచ్చే పరిస్థితి ఉంది నేటికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నాయి సార్ కనీసమైనటువంటి నీరు రోడ్డు అలాగే కరెంటు లేని పరిస్థితుల్లో ఇప్పటికీ